హాయ్ అండి, వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరి ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి 4th October అనమాట, అంటే 3rd ఆపరేషన్ జరిగింది కదా, ఆ రోజు గడిచిన తర్వాత 4th నేను ఎర్లీ మార్నింగ్ అయితే లేచాను. ఎందుకంటే జనరల్ వార్డులో చాలామంది, మొత్తం బెడ్స్ అన్నీ ఖాళీ లేవన్నమాట, మొత్తం ఫుల్గా అందరూ ఉన్నారు. ఇంకా బాత్రూమ్ వచ్చేసి ఒకటే అనమాట, అందరూ ఒకేసారి లెగుస్తారు కదా. ఇంకా 6 గంటలకి చూసామంటే టైము, ఇంకా అందరూ ఆ టైంకే వెళ్తూ ఉంటారు. ఇంకా అలాంటప్పుడు ఇబ్బంది కదా, అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే 5 గంటలకు అలారం పెట్టుకుని లేచానమాట. 5 గంటలకు అలారం పెట్టుకుని లేచి కింద కన్సల్టెన్సీ దగ్గర ఒక వాష్రూమ్ ఉంటుంది, అక్కడ ఎవ్వరూ ఉండరు. ఇంకా అందుకని ఏం చేశానంటే కిందకి వెళ్ళి మొత్తం నేనైతే హెడ్ బాత్ చేసేసాను. ఎందుకంటే చాలా డస్ట్ పడిపోయింది, ప్లస్ ఏంటంటే అక్కడ అందరూ ఉండడం వల్ల రూమ్ అంతా చాలా వేడిగా ఉండి ఫ్యాన్లు తిరుగుతున్నా సరే తల నుంచి అలా చెమటలు కారిపోతూ ఉన్నాయన్నమాట. ఇంకా అందుకని ఏం చేశానంటే 5 గంటలు లేచి గబగబ కిందకి వెళ్ళి మొత్తం హెడ్ బాత్ అయితే చేసేసాను. చేసి వచ్చిన తర్వాత ఇంకా ఇప్పుడు ఇంత వెలుగు కనిపిస్తుంది, కానీ టైం వచ్చేసి 4:45 అయిందనమాట అంతే. కానీ చాలా వెలుగ్గా చాలా టైం అయిపోయినట్టుగా అనిపిస్తుంది కదా, అందుకని నేను ఏం చేశానంటే ఇంకా నేను ఫస్ట్ రెడీ అయిపోయాను అనుకోండి, అప్పుడు కిందకి వెళ్ళడానికైనా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడానికైనా ఇంకా వీలుగా ఉంటుంది కదా అని చెప్పి నేను ఫస్ట్ రెడీ అయిపోయాను అనమాట. రెడీ అయిన కానీ కింద కన్సల్టెన్సీ దగ్గర నా క్లిప్స్ ఉంటాయి కదా, హెయిర్ పెట్టుకుంటాను కదా, ఆ క్లిప్స్ మర్చిపోయాను అనమాట. అందుకని మళ్ళీ వెళ్ళి కిందకి వెళ్ళి తెచ్చుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే డిశ్చార్జ్ చేసేస్తానన్నారు, ఇంటికి వెళ్ళిపోవచ్చమ్మా, బాగానే ఉంటుంది. మళ్ళీ 1 వీక్ అంటే ఆపరేషన్ గురువారం జరిగింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ గురువారం ఒకసారి చెకప్కి రావాలని అన్నారు. సరే అండి అని అంటే ఇంకా డిశ్చార్జ్ చేసి వెళ్ళే ముందు తంబు ఒకటి వేయాలి, తర్వాత ఏమో ఒకసారి మళ్ళీ చెక్ చేస్తాము అని చెప్పేసి అన్నారనమాట. అయితే మేము 12 వరకు ఆ రూమ్లోనే ఉన్నాము, జనరల్ వార్డులోనే ఉన్నామన్నమాట. 12 తర్వాత ఏమన్నారంటే ఒకసారి డాక్టర్ గారు రమ్మంటున్నారని చెప్పేసి తీసుకెళ్ళారు. అక్కడ నిజంగా బాబు నాకు చాలా భయం వేసింది అనమాట. ఏంటంటే క్లాత్లు ఉంటాయి కదా, అవి వేరేగా ఉన్నాయన్నమాట, కొంచెం కాటన్ క్లాత్లు అలా ఉన్నాయి. ఆ క్లాత్లు ఇంకా మొత్తం ఏమి ఇవ్వకుండా ఇంకొక సైడ్ ముక్కు ఉంటుంది కదా, ఆ ముక్కులోంచి లోపలికి పెట్టేశారనమాట. ఇంక రాజైతే బాబు వెళ్ళి ఆడిపోయాడు, నాకు ఏదోలా అనిపించేసింది. అలాగా పెట్టినవేమో ఫస్ట్ తీసేశారు, మళ్ళీ ఫ్రెష్ క్లాత్ ఒకటి పెట్టారనమాట. అది మళ్ళీ ఎప్పుడు గురువారం తీస్తారంట, అదైతే చెకప్ చేసి చూసారనమాట డాక్టర్ గారు. అయితే అది పెట్టేసిన తర్వాత కిందకి పంపించారు, అంటే వార్డులోకి పంపించారు. అంతే, ఈలోపు ఈ 12 గంటల లోపల నేను చేసిన పనులు అనమాట. అంటే నేను హెడ్ బాత్ చేసేసిన తర్వాత టిఫిన్ తెచ్చాను ఒకసారి, తర్వాత హాట్ వాటర్ అన్ని ఫిల్టర్ వాటర్ ఉన్నాయన్నమాట, హాట్ వాటర్ కాదు ఫిల్టర్ వాటర్ ఉన్నాయి, అవి కూడా పట్టుకుని పైకి వెళ్ళాను. తర్వాత టీ కావాలంటేనే కిందకు వచ్చాను అనమాట. ఇంకోటి ప్లస్ ఏంటంటే హాస్పిటల్ కిందనే చిన్న హోటల్ ఉంది, హోటల్ అంటే హోటల్ కూడా కాదు, ఇంట్లో పెట్టారనమాట వాళ్ళు బండి పెట్టుకొని, అక్కడ వీలుగా ఉందన్నమాట. ఇలాగ హాస్పిటల్ పైనుంచి దిగ్గానే కనిపిస్తుంది అది. అయితే నేను టీ తీసుకొచ్చాను ఈయనకి, అయితే కవర్లో అది కడతానన్నారు కానీ ఆ కవర్లో అది నాకు ఇష్టం లేక ఇంకా గ్లాస్ పట్టుకెళ్ళాను అనమాట. గ్లాస్ పట్టుకెళ్ళి ఒక టీనే కదా ఇతనికే కాబట్టి ఇంకా టీ పట్టుకొని ఇంకా అలా అయితే తీసుకొచ్చాను, ఒక 2 టైమ్స్ తాగారు. తర్వాత 12 అయిన తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ రూమ్లోకి వెళ్తే ఏమన్నారంటే ఈరోజు ఆపరేషన్లు చాలా ఉన్నాయి, ఆపరేషన్ చేసి వాళ్ళని ఈ రూమ్లోకి అది తీసుకురావాలి కదా, మీరు ఏం చేస్తారంటే మిమ్మల్ని ఇంక మీరు వెళ్ళిపోవచ్చు, డిశ్చార్జ్ అయిపోండి అని చెప్పేసి అన్నారు. ఇంక ఈయనకేమో అప్పటికి అంటే అప్పటి వరకు బాగానే ఉన్నారు డాక్టర్ గారు, మళ్ళీ ఎప్పుడైతే కొత్త క్లాత్ అంటే పాతవన్నీ తీసేసి ముక్కులో మళ్ళీ కొత్త క్లాత్ పెట్టారు కదా, దానివల్ల మళ్ళీ కదిలిపోయింది అనమాట, మళ్ళీ కళ్ళు తిరుగుతున్నాయి, పెయిన్ వస్తున్నాయి అంటున్నారనమాట. అందుకని ఏం చేసాము, కింద కన్సల్టెన్సీ రూమ్ ఉంటే ఆ రూమ్లో దగ్గరికి వచ్చి కూర్చున్నాం అనమాట. అంటే కొంచెం తగ్గిన తర్వాత వెళ్దాము, కాస్త పెయిన్ అది తగ్గిన తర్వాత వెళ్దామని అనుకుని, అందులోనూ ఎండ చాలా ఎక్కువ ఉందన్నమాట. ఇంకా ఎండ అంతా తగ్గిన తర్వాత 4:30 ఆ టైంకి బయలుదేరితే స్లోగా వెళ్ళిన జాగ్రత్తగా 1 గంటలో వెళ్ళిపోతాం కదా అని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఇంకా అనుకుని ఎండ తగ్గేంత వరకు ఇంకా చూస్తున్నాము. తమ్ము కూడా ఇంకా వేయలేదన్నమాట, తమ్ము వేసిన తర్వాతనే డిశ్చార్జ్ అయితే చేస్తారంట పూర్తిగాని, అందుకని ఇంకా కింద వెయిట్ చేస్తున్నాము. ఇంకా బెడ్ ఖాళీగా ఉందని చెప్పేసి అక్కడ పడుకున్నారనమాట ఈయన. కాసేపు ఒక 1/2 అవర్ అలా పడుకునేసరికి మళ్ళీ అక్కడ ఏమన్నారంటే ఒక యాక్సిడెంట్ కేసు వస్తుంది, మీరు ఇక్కడ నుంచి అక్కడ కూర్చోండి అని చెప్పేసి మళ్ళీ బయటకు వెళ్ళమన్నారు. సరేలే అని చెప్పేసి ఇంక అక్కడి నుంచి మళ్ళీ జాగ్రత్తగా లేచి బయట ఉంటుంది కదా కారిడార్ ఉందన్నమాట, అక్కడైతే కూర్చున్నాము. మేము అక్కడ ఉన్న 2 రోజుల్లో నిజంగా ఎన్ని కేసులు వచ్చాయో తెలుసా, అంటే ముక్కు సంబంధించిన కేసులు, తర్వాత చెవులకు సంబంధించినవి, తర్వాత గొంతులో కాయలు ఇలా అనమాట. ఎక్కువ పిల్లలకేమో గొంతులో కాయలకు సంబంధించిన వాళ్ళు చాలామంది వచ్చారు, మేము చూస్తుండగానే ఇలా రావడం, ఆపరేషన్ చేయడం
ఒక ఒక హాఫ్ డే ఉంచడం పంపించడం ఇలా అనమాట. తర్వాత బెడ్స్ కూడా ఖాళీ ఉండట్లేదు అనమాట. మమ్మల్ని కూడా అంత హడావిడిగా ఎందుకు పంపించేశారంటే మా తర్వాత ఇంకా చాలామంది లైన్లో ఉన్నారు ఆపరేషన్ చేసిన తర్వాత జనరల్ వార్డులో తీసుకురావడానికి, అందుకని ఇంకా ఖాళీ లేదన్నా కొంచెం తొందరగా పంపించేశారు. అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఇంకో 2 డేస్ ఉంచుతారంట. అయితే వాళ్ళకి ఖాళీ లేక బెడ్స్ అవి ప్రాపర్గా లేక ఇంకా మమ్మల్ని అయితే పంపించేశారు. ప్రాపర్గా అంటే అక్కడ ఉన్నాయి, ఎక్కువగానే ఉన్నాయి, కానీ అవి సరిపోవట్లేదు వాళ్ళకి, అందుకని ఇంక మమ్మల్ని అయితే పంపించేశారు. తర్వాత మేము ఇంకా డిశ్చార్జ్ అయిపోయాం కదా, తంబది వేసేసాం అనమాట. అయితే వీళ్ళు వెళ్తున్నప్పుడు మాకు ఒక 50 రూపీస్ ఇచ్చారనమాట. అది ఎందుకంటే ఇలాగ ఆరోగ్యశ్రీ కార్డు మీద చేసిన వాళ్ళకి దారి ఛార్జీలకి అని చెప్పేసి ఒక 50 రూపీస్ అయితే ఇస్తారంట. అదైతే ఇచ్చారు. ఇంకా బుక్ ఫైల్ కూడా మాకు ఇచ్చారనమాట. మళ్ళీ మీరు గురువారం రావాలండి అని చెప్పేసి అన్నారు. రాజమండ్రి నుంచి అయితే ఇంటికి వచ్చాము. మా ఈయన ఉన్నారు కదా, మా హస్బెండ్ ఉన్నారు కదా, మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారనమాట చూడడానికి. ఇంకా మేము ఏం చేసామంటే ఇంక వాళ్ళతో పాటు ఇంక వాళ్ళ హెల్ప్ తీసుకుని అయితే వచ్చేసాము. అంటే మామూలుగా అనుకున్నాము బండి మీద వచ్చేద్దాము స్లోగా అనుకున్నాం, కానీ నాకు ఎక్కడ భయం వేసిందంటే ఒకవేళ మళ్ళీ కళ్ళు తిరగడం అలాంటివి జరుగుతాయి కదా, మేము అలాగే ఏమన్నా అయితే భయం వేసింది. అందుకని ఇంకా వెళ్ళగా వస్తానన్నారు, ఇంకా వాళ్ళు సపోర్ట్ తీసుకుని ఇంకా వచ్చేద్దాం అని చెప్పేసి అనుకుని అలాగే వాళ్ళు 5:30 ఆ టైంకి వచ్చారనమాట. ఇంకా కాసేపు అక్కడ మాట్లాడుకుని ఇంకా మధ్యలో ఇంకా ఒక చోట ఆగి అయితే తినేసి బయలుదేరాము. డాక్టర్ అయితే ఇంటికి వచ్చింది ఇప్పుడే. అయితే ఇంక ఇంకా ఆకలేస్తుంది అన్నారు అనమాట, అందుకని ఇంక అట్టయితే వేస్తున్నాను. పిండి తీసుకొచ్చాను, మా ఇంటి పక్కన పిండి అమ్ముతారని చెప్పాను కదా, అక్కడ నుంచి అయితే పిండి తీసుకొచ్చి అట్లయితే వేస్తున్నాను. ఆయన అయితే ఒక ఫోన్ చేయాలంట, ఏ వర్క్ ఏదో ఉందని అన్నారు. సరే ఎక్కువ చదవకుండా చేసుకోమని చెప్పేసి అన్నాను. ఆ చదువు కూర్చుని ఫోన్లో చేసుకుంటున్నారు ఎవరికో వాళ్ళ వాళ్ళ ఆఫీస్ పని లేదు అనమాట, ఏదో ఎవరికి ఫోన్లో చేయాలంట, పెండింగ్ వర్క్ ఇంపోయిందంట పెండింగ్ చేసుకుంటున్నారండి. నేను అయితే ఇప్పుడు హాట్ చేసేస్తున్నాను, హాట్ వాటర్ కూడా పెట్టేశాను ఫోన్ చేయడానికి, హాట్ వాటర్ కూడా పెట్టేశాను అనమాట. ఇంకా ఏం చూడండి ఏం చేస్తున్నారు, ఫోన్ కాల్స్ ఏం మాట్లాడుకుంటున్నారు తీసుకుని ఫోన్ కాల్స్ ఏం మాట్లాడుకుంటున్నారు. నేనైతే ఇప్పుడు మేము ఇక టిఫిన్ ఇచ్చేసి టాబ్లెట్లు ఇచ్చేస్తే ప్రశాంతంగా పడుకుని ప్రశాంతంగా పొద్దున్నారు. ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది. హాస్పిటల్ నుంచి ఇంట్లోకి వచ్చి పడిపోతే చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ఇప్పుడైతే ఇంకి అట్టయితే వేస్తున్నాను. వచ్చే దారిలో ఇడ్లీ తిన్నాం కానీ కొంచెం వామిటింగ్ వచ్చేటట్లుగా కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉన్నాయి అన్నారు. ఇంకా నీరసం మీదనే అని చెప్పేసి ఇంటి పక్కనే పిండి ఉంటే పిండి అయితే తీసుకొచ్చి ఒక అట్టయితే వేశాను అనమాట. కరెక్ట్ టైంకి పాలు కూడా వచ్చాయి. పాలు కూడా ఒక పక్కన పెట్టేసి కాఫీ ఇస్తే కొంచెం బాగుంటుంది కదా. డెలివరీ టైంలో ఏం చెప్పారంటే ఎప్పుడైనా మన బాడీకి ఎప్పుడైనా సరే ఇలాంటివి ఏమన్నా ఇంజురీస్ కానీ అలాంటివి ఉన్నప్పుడు తొందరగా మానాలంటే కాఫీ, చపాతి, ఎగ్ ఆమ్లెట్ అనమాట, ఈ 3 కనుక పెట్టినట్లయితే తొందరగా రికవర్ అయిపోద్ది అన్నారు. ఇంకా అందుకని ఏం చేశానంటే కాఫీ పౌడర్ ఎలాగే ఇంట్లో ఉంది ఇంకా కాఫీ పౌడర్తో కలిపేసి పాలు అయితే పడుకునేటప్పుడు ఇద్దామని చెప్పేసి మరగబెడుతున్నాను అనమాట. ఇంక ఫస్ట్ నేను ఏమన్నంటే స్నానం చేసేసి అప్పుడు తిందుగానంటే వద్దు నా కళ్ళు తిరుగుతున్నాయన్నారు. సో హెల్త్ కంటే ముఖ్యం ఏది కాదు కదా అని చెప్పేసి సరే అయితే తినేసే అని ఫస్ట్ టిఫిన్ అయితే పెట్టేసి తర్వాత హీటర్ పెట్టేశాను. తర్వాత అయితే స్నానం చేసి ఇంకా మా మెయిన్ రెస్ట్ ఉండాలి ఎక్కువ, సో పడుకో అని చెప్పేసి అన్నానమాట. బై ద గాడ్ గ్రేస్ వల్ల అన్నీ కూడా సక్రమంగా జరిగాయి అనమాట, ఎక్కడక్కడ ఏ ఇబ్బంది లేకుండానే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.